ఆఫీస్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు నేనున్నా బట్టి బతికినా నేను నీకు ప్లాట్ ఇచ్చినా 100 గజాలు చెప్పు నువ్వు నిజాం నేను 100 గజాలు ప్లాట్ ఇచ్చిన భార్య పేరు మీద చేసుకున్న నా దగ్గర డాగేసి 100 గజాలు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేపించిన అపార్ట్మెంట్ కట్టుకుండు నాకు ఒకటిన్నర అపార్ట్మెంట్ ఇంటికి వస్తే ఆ డెవలప్మెంట్ 100 గజాలకు మళ్ళీ సగం ఫ్లాట్ ఎక్కువ నా దగ్గర నుంచి 4 లక్షలు ఇచ్చి అదే సగం ఫ్లాట్ కూడా 15 లక్షలు తీసుకున్నాను అది సగం అబద్దాలు మాట్లాడకు 4 లక్షలు ఒట్టి తిని చెప్తా 4 లక్షలు సగం ఫ్లాట్ కదా 15 లక్షలది ఫ్లాట్ నాకు అది 40 లక్షల ఫ్లాట్ పోతుంటే 4 లక్షలు ఇచ్చిన వాళ్ళు 20 లక్షలు జాగల నేను డబ్బులు ఇచ్చిన 4 లక్షలు ఇచ్చినవా 20 లక్షలు ఇచ్చినవా వీడు ఏం చేసినట్టు చెప్తాను అదొకటి మొన్న ఏమన్నాడు ఇదేంటంటే వచ్చి పిలిచి ఊరికి వచ్చి ఊరలో అన్ని కులగొట్టినా మన కంప్లైంట్ ఇచ్చి నువ్వే నువ్వు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి జర దూరం జరిపిన ఫోన్ చేసి నీ ఊర్లో ఒక్క ఇల్లు ఉండద్దు మీరు ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇన్నర్ అన్నారు మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండద్దు అన్ని కూలుతాయి ప్రతి ఇల్లు ఒక్కొక్కడు నాకు 25,000 రూపాయలు లాగా 25,000 30,000 నాకు ఇంటికి ఇవ్వాలని ఇవాళ మా ఉపాయ సర్పంచ్ కి కూడా ఈయన 30,000 ఇవ్వాలని ఇలా పొద్దుగాల నుంచి టార్చర్ పెట్టిండు ఫోటోలు అందరి ఊర్లో ఫోటోలు తీసుకుంటా తిరిగి నేను మొత్తం మీకు అపార్ట్మెంట్ అన్ని కూలగొట్టా అవన్నీ కూలగొట్టా ఇక అబద్దాలు చెప్పండి నేను కేసులున్నా ఆయన కేసులో ఉన్న కేసు బుక్ అయింది ఎంఆర్ఓ బుక్ చేసింది ఆయనకు శిక్ష పడుతుంది ఓట్ ఆర్డర్ ఎప్పుడు చెప్పు జారీ అయితే 26/2024 రోజున పువ్వుల బిల్డింగ్ ఉన్నదిరా చూస్తుంది కార్లో తెప్పిస్తుంది ఇక ఇదేమున్నది ఇంకా ప్రజెంట్ కేస్ హ్యాస్ సీన్ ఫ్రమ్ ది అబో ప్రొవిజన్ ఆఫ్ ఇట్ ఈస్ ది క్లియర్ దట్ ది కోర్ట్ ఈస్ కమిటెడ్ కంప్లైంట్ మేడ్ బై ది అథారిటీస్ అండర్ ది అబో ప్రొవిజన్ దే ఫర్ ది ప్రొసీడింగ్స్ అగ్నిస్ ది పిటిషనర్ ఆఫ్ లైబిలిటీ క్లాష్ పొట్టేసిరా ఇది ఒక్క నిజం నేను ఆగు ఇదేముంది మళ్ళా అకార్డింగ్ నాకేం సంబంధం
నేను చేస్తానా? నాకేం సంబంధం అన్నా? అది ఇంకోటి నీకు నేను ఇల్లు ఒకటి బియ్యండి. అవును ఓకే అన్నా, నేను ఏమైనా రాసినా? నన్ను ఎందుకు అంటున్నావు అన్నా? నువ్వు ఎందుకు వచ్చినావు? అన్నా ఇడా ఒకటి నెంబర్ లో అలర్ట్ చేస్తున్నాను. ఇవాళ ఊర్లో వచ్చి పైసలు అడిగినావా? అడగలేదా? ఎందుకు అడగలే? అందరి ఫోటోలు తీసినావా? తీయలేదా? అబద్ధాలు మాట్లాడకు. ఒకటే ఫోటో తీసిన. ఎందుకు తీసినావు ఫోటో? అదే కొత్త కడుతుగా మున్సిపాలిటీ. కొత్త కడితే నీదేముంది? ఊరోళ్ళు ఫీజులు కట్టుకోవద్దా? ఫీజులు కట్టుకోవద్దా? వాళ్ళ నీకు పైసలు ఇచ్చిన వాళ్ళు, నీకు ఫ్లాట్ ఇచ్చిండ్రు, ఫ్లాట్ ఇచ్చిండ్రు, రెండు ఫ్లాట్ ఇచ్చిండ్రు, నీకు పైసలు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చినాక నీకు ఇంటి ఎందుకు? ఎందుకు నువ్వు ఎవరు వాడతారు? నేను రిపోర్టర్ని, నేను ఇప్పుడు వార్తా.